కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సమావేశమైన వెంటనే అమిత్ షా నడ్డాతో మోదీ సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా అమిత్ షా, జేపీ నడ్డాలతో నేడు భేటీ అయ్యారు. అమిత్ షా నడ్డాలతో మోడీ సమావేశం ప్రస్తుతం కొనసాగుతూ ఉందని పలువురు నిపుణులు తెలియజేస్తారు. ఇప్పటికీ పూర్తయి ఉంటుంది. యూపీలో అసమ్మతి వార్తలు, అదేవిధంగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. దీనిలో రాజ్యాంగపరమైన పలు విషయాలపై పలు రకాల అంచనాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ఆ అంచనాలు ఏంటో, వాటి నిర్ణయాలు ఏంటో త్వరలో తెలియబోతుందని తెలియజేశారు. ఉత్తర భారతదేశంలో పట్టుపై చాలా వరకు బీజేపీ పట్టుదిట్టడం కొనసాగించాలని చూస్తుందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం టీఎస్ఎల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.